ఫోటోగ్రఫీ అన్నది ఒక అద్భుతమైన కళ. ఈ ఫోటోగ్రఫీ కనిపెట్టి ఎంతో మందికి జీవనోపాధి కల్పించినటువంటి వ్యక్తి శ్రీ లూయిస్ జాక్మన్ మాండా డాగురే 1939 ఆగస్టు 19న శ్రీ లూయిస్ జాక్మన్ మాండా డాగురే ఫ్రాన్స్ దేశీయుడు ఈ ప్రపంచానికి కెమెరా అనే ఒక అద్భుతమైన పరికరాన్ని పరిచయం చేశాడు. ఆ మహనీయుడి పుణ్యమే నేడు యావత్ ప్రపంచంలో ఎంతోమందికి ఫోటోగ్రఫీ జీవనోపాధి కలిగింది. 1947 ఆగస్టు 15న స్వతంత్రం వస్తే స్వతంత్రం కంటే ముందు ఫోటోగ్రఫీ కనిపెట్టబడి ఉంది కాబట్టి జాతిపిత మహాత్మా గాంధీజీని జవహర్లాల్ నెహ్రూని ఎంతోమంది స్వతంత్ర సమరయోధుల్ని మరి ఎంతోమంది మహనీయుల్ని ఈరోజు మనం చూడగలుగుతున్నాం అంటే కేవలం ఫోటోగ్రఫీ ఆధారం. విశాఖపట్నం ఫోటో ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ అండ్ అదర్ ఫోటోగ్రాఫర్స్ అమెచ్యూర్ ఫోటోగ్రాఫర్స్ అందరూ కలిసి తీసి ఇచ్చిన ఫోటోలు ఇవి. ఈ ఫోటోగ్రాఫ్స్ ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం జరిగింది.